భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. కమింగ్ టు ది పాయింట్ స్ట్రెయిట్ అవే, వర్క్ చేస్తే మనీ వస్తుంది. ఎంత ఎక్కువ మనీ సంపాదిస్తే రిటైర్ అయిపోతే ఆ తర్వాత కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. ఇది మన యూత్ కి ఉన్న ఫ్యూచర్ ప్లాన్. కానీ అదే వర్క్ స్ట్రెస్ ని ప్లాన్ చేసుకోకుండా కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. పేరు యానా సెబాస్టియన్ పెరియల్. రాష్ట్రం కేరళ. వయస్సు 26 సంవత్సరాలు మాత్రమే. ఇంకా పెళ్లి కాలేదు. కష్టపడి చదువుకుని సిఏ చార్టెడ్ అకౌంటెంట్ అయింది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా పూణేలోని ఒక బడా కంపెనీలోని సిఏగా అవకాశం వచ్చింది. కేరళ నుంచి ఫ్యామిలీతో పూణే షిఫ్ట్ అయింది. ఆ ఉద్యోగమే ఆ యువతికి శాపమైంది. బలి తీసుకుంది ఆ ఉద్యోగమే. ఇంకా యానా సెబాస్టియన్ తల్లి చెప్తున్న లేఖ గుండెను పిండేసిందనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే యంగ్ సిఏగా ఉద్యోగంలో చేరిన యానా సెబాస్టియన్ పని ఒత్తిడిని ఎదుర్కొంది. సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు. ఆఫీస్ వర్క్ చేయడానికి 24 గంటల సమయం సరిపోయేది కాదట. ఎప్పుడు ఆఫీస్లోనే ఎక్కువ సమయం ఉండేదట. ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి రోజు నుంచే ఇదే పరిస్థితి అని చెప్పి ఆ యువతి తల్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక్క నా కుమార్తె విషయంలోనే కాదు, ఆ ఆఫీస్లోని చాలా మందిపై పని ఒత్తిడి వల్లే చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోతున్నట్లు తన కుమార్తె చెప్పింది అని చెప్పి ఆమె తల్లి వెల్లడించింది. నువ్వు కూడా ఉద్యోగం మానేయని నేను ఎన్నోసార్లు చెప్పినా కష్టపడి చదివి సాధించుకున్న ఉద్యోగం పట్టుదలతోనే విజయం వస్తుంది. తనకు తాను సర్ది చెప్పుకుని వివరించేది ఆ తల్లికి. అయితే ఇంత తీవ్రమైన ఒత్తిడి పని భారంతో మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతుంది ఆ కంపెనీ. ఇంకా ఆత్మహత్య చేసుకునేంతలా టెన్షన్ ఉండే విషయాన్ని గుర్తించలేకపోయామంటూ కన్నీటి పర్యంతంలో తన లేఖలో స్పష్టం చేసింది ఆ తల్లి. అర్ధరాత్రులు ఫోన్ చేసి రేపటి వర్క్ కూడా ఇచ్చేశామని చెప్పి ఆఫీస్కు వచ్చే సమయానికి పూర్తి కావాలని మేనేజర్స్ చాలాసార్లు ఫోన్ చేసినట్లు స్పష్టం చేసింది ఆ తల్లి. అంతేకాకుండా అంత్యక్రియల తర్వాత కుమార్తె మరణాన్ని ఆఫీస్కి సమాచారం ఇచ్చినా ఎలాంటి రెస్పాన్స్, ఎలాంటి రిప్లై లేదని స్పష్టం చేసింది ఆ తల్లి. విలువలు, మానవత్వం అంటూ చెప్పుకొచ్చే కార్పొరేట్ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులు ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు అనటానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఆ తల్లి ఆ లేఖలో ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. 26 ఏళ్ల యంగ్ సిఏ అన్న సెబాస్టియన్ 2024 జూలై 20వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. ఆ యువతి తల్లి పేరు అనిత ఆగస్టిన్. ఆ యువతి పనిచేస్తున్న సంస్థ పేరు ఈవై. పూణేలో ఉంది ఈ కంపెనీ. జాయిన్ అయిన తేదీ 2024 మార్చి 19వ తేదీ. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిపోయింది. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఆల్ ద ఐటీ ఎంప్లాయీస్, లేదా ప్రతి ఎంప్లాయీకి చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ స్ట్రెస్, ఆ స్ట్రెస్ బస్టర్ అనేది ఒక పర్సన్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు, ఒక గేమ్ కావచ్చు, లేదా ఒక ఫుడ్ కావచ్చు. డెఫినెట్గా ఆ స్ట్రెస్ ఉన్నది అప్పటికప్పుడే తీర్చుకుంటే నెక్స్ట్ స్టెప్కి మనం మూవ్ ఆన్ అవ్వగలం. సో దిస్ ఇస్ ఆల్ యూ క్యాన్ హ్యాపీలీ మేనేజ్ యువర్ స్ట్రెస్ థింగ్స్. చెప్పడం ఈజీయే, కానీ మేనేజ్ చేసుకోవడం మనకి రావాలి. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చేయి సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు. సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చేయి నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన. సెప్టెంబర్ 29న శ్రీలీలా గారి చేయి మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.